హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ నానిటెక్క వీడియోస్ని అయితే ఈ వీడియోలో నేను రెండు విషయాలు చెప్పడానికి వీడియోని స్టార్ట్ చేశాను నేను వీడియోస్ చేసి కూడా ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ అవుతుంది ఎందుకంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది అందుకని నేను వీడియోస్ కూడా చేయటం ఆపేశాను ఎవరైనా డౌట్లు ఉంటే వాట్సాప్ ద్వారానో ఏదో ఒక విధంగా కాంటాక్ట్ అయ్యి వాళ్ళు అడుగుతున్నారు వీడియోస్ అయితే ప్రజెంట్ చేయట్లేదు అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన యొక్క ఛానల్ నేమ్ ఇటువరకు నాని టెక్ అండ్ వీడియోస్ అనేవి ఉండేది అయితే నాని టెక్ అండ్ వీడియోస్ అని సెర్చ్ చేసినప్పుడు మన వీడియోస్ రావట్ల మనం దాదాపు టూ హండ్రెడ్ వీడియోస్ దాకా చేశాను ఇంటర్వ్యూలు కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఏదైనా సరే బట్ అయినా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ సెర్చ్ చేయగానే రావట్లే అది ఒక డిసడ్వాంటేజ్ అయింది అందుకని నేను ఆలజ్ ఇచ్చి మనం చేసిన వీడియోస్ కూడా రైల్వే గురించి కాబట్టి నేను ఆర్ఆర్ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది ఛానల్ నేమ్ పెట్టడం జరిగింది నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈ ఛానల్ నేమ్ మీద ఈ పేరు మీదగానే ప్రజెంట్ నుంచి మన యొక్క వీడియోస్ రన్ అవ్వడం జరుగుతుంది నాని టెక్ అండ్ వీడియోస్ అనేది ఓల్డ్ నేమ్ అనమాట ప్రజెంట్ నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ అయితే సెకండ్ విషయం ఏంటంటే అంటే మెయిన్ పర్పస్ అసలు వీడియో దీనికోసం చేస్తున్నాను బట్ మీకు ముందర చెప్పాను మనకి మెయిన్ పర్పస్ ఏంటంటే స్టేషన్ మాస్టర్లు కానీ గూడ్స్ గార్డ్లు కానీ మనకి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంది లెవెల్ సిక్స్ లెవెల్ ఫైవ్ అటు హిందీ వాళ్ళైనా కానీ తెలుగు వాళ్ళైనా కానీ అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషను అయితే జాయినింగ్ ట్రైనింగ్ తర్వాత మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ దగ్గర వచ్చింది దాని గురించి వీడియో చేయమని మన కాకినాడ కుర్రోడ్ తెలుసు కదా మీకు సుబ్రహ్మణ్యం ప్రజెంట్ గుంటూరులో గూడ్స్ గార్డుగా చేస్తున్నారు అయితే నడుకుడి నడుకుడు ఇచ్చినట్టున్నారు ప్రజెంట్ గుంటూరు డివిజన్లో అతను గూడ్స్ గార్డుగా వర్క్ చేయటం అయితే జరుగుతుంది మన ఇప్పుడు ఎన్టీపీసీ టూ థౌజండ్ నోటిఫికేషన్లో మనకి రెండు వేల ఇరవై మూడులో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీ చేస్తున్నారు అయితే ఈ యొక్క వీడియో మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ గురించి మీకు అందరికీ తెలుసు ట్రాన్స్ఫర్స్ ఎలా జరుగుతాయి అనేది ఒకటి మ్యూచువల్ గాను లేకపోతే ఓన్ రిక్వెస్ట్గా అయితే ఓన్ రిక్వెస్ట్ మీద ప్రజెంట్ అవ్వదు అనేది మ్యాక్సిమం మీ అందరికి తెలుసు కాబట్టి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం చాలామంది గ్రూపులు క్రియేట్ చేసుకొని వాట్సాప్ గ్రూపులు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి సెండ్ చేస్తూ ఉండటం జరుగుతుంది మన కాకినాడ కుర్రోడు రెండుసార్లు ఫోన్ చేసి బ్రదర్ మీరు ఒక వీడియో చేయండి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద అందులో నా యొక్క డీటెయిల్స్ చెప్పండి ఎవరైనా ఇష్టం ఉంటే మీ వీడియోస్ చాలా రెస్పాండ్ రెస్పాన్స్ అనేది వచ్చేది కాబట్టి కామెంట్ సెక్షన్లో డీటెయిల్స్ ఇవ్వండి ఓకేనా ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు మరి మీ వీడియోస్ ద్వారా మరి మనకి కాంటాక్ట్ అవుతారనేది విషయం చెప్పడం జరిగింది అందుకని మెయిన్గా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ మీద ఈ యొక్క వీడియో డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరైనా ట్రాన్స్ఫర్స్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లోనే కాకుండా ఇప్పటి నుంచి మన యొక్క కామెంట్ సెక్షన్లో కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు అలాగే మనకి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నాయి మీరు ఆ గ్రూపుల్లో కూడా చాలామంది మనకి సబ్స్క్రైబర్స్ వెయ్యి నుంచి రెండు వేల మంది మనకి రైల్వేలో ఇప్పుడు అంటే అందరూ సెలక్షన్ అయిన వాళ్ళు కాదు కానీ వెయ్యి నుంచి రెండు వేల మంది సబ్స్క్రైబర్స్ మనకి ఓన్లీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసమే ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది గ్రూప్ డీ వాళ్ళు కానీ అదర్ వాళ్ళు కానీ ఉన్నారు బట్ ఈ యొక్క రెండు వేల మందిలో నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ ప్లస్ లేదా థౌ థౌజండ్ దాకా మ్యాక్సిమం సెలక్షన్స్ అయిపోయి ఆల్రెడీ డ్యూటీ చేస్తున్న వాళ్ళు ఒక ఐదు వందల నుంచి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా డ్యూటీలో ఉన్నారు ప్రజెంట్ ఈ టైంకి కాబట్టి మీ యొక్క మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ గనక చేసుకోవాలనుకుంటే మన యొక్క కామెంట్ సెక్షన్ ఆల్వేస్ వెల్కమ్లో ఉంటుంది ఈ యొక్క వీడియోలో మీరు మీ యొక్క మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ని మన యొక్క వీడియో కామెంట్స్లో కూడా మీరు పోస్ట్ చేసుకొని మనకిక్కడ సుబ్రహ్మణ్యం అడిగింది ఏంటంటే అతని యొక్క పేరు పివి సుబ్రహ్మణ్యం కేటగిరీ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ అతను ప్ర ప్రజెంట్ పనిచేస్తుంది గుంటూరు గుంటూరు డివిజన్లో లాబీ వచ్చేసరికి నడుకుడి అనుకుంటా అంటే కొన్నాళ్ళు లైన్ ట్రైనింగ్ గుంటూరులో చేయటం జరిగింది అయితే పర్మనెంట్ ఇప్పుడు ప్రజెంట్ నడుకుడి ఇచ్చారు బ్రదర్ అని నాకు వన్ మంత్ క్రితం ఫోన్ చేసి చెప్పారు నాకు ఈ వీడియో చేయమని వన్ మంత్ క్రితమే చెప్పారు కానీ నాకే పర్సనల్ రీజన్స్ వల్ల చేయటం కుదరలేదు చెప్పిన తర్వాత ఒక వన్ వీక్ ఫోన్ చేసి బ్రదర్ ఎప్పుడు చేస్తారని అడిగారు కానీ బ్రదర్ చేస్తాను కొంచెం బిజీగా ఉన్నాను చేస్తాను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను బట్ సారీ బ్రదర్ వన్ మంత్కి అయితే కుదురుతుంది చాలా లేటుగా ప్రాసెస్ చేయడం జరిగింది సారీ కాబట్టి పివి సుబ్రహ్మణ్యం గుంటూరు డివిజను న్యూగా గూడ్స్ గార్డ్గా జాయిన్ అయ్యాడు అతను ఓకేనా మీ అందరికీ రూల్స్ తెలుసు కాబట్టి అతని యొక్క కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఈ విధంగా మీరు కూడా అతనికి వాంటెడ్ ఎక్కడంటే గుంటూరు నుంచి మనకి విజయవాడ కావాలని చెప్పాడు అంటే విజయవాడ అనేది అతనికి ఎందుకంటే బిజీగా బ్రదర్ విజయవాడ ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి మరి చాలా కష్టం కదా గుంటూరు బెస్ట్ కదా అనుకుంటే బట్ అతనికి కావాల్సింది విజయవాడ డివిజన్ వస్తే అతనికి ఊరికి దగ్గరలో ఉండిద్ది అతను రాజమండ్రి బై లక్ ఎప్పుడైనా సరే విజయవాడ టు మనకి అటు రాజమండ్రి లాబీ వేస్తే నాకు ఇంకా హోమ్ టౌన్కి బాగుండేదిగా బ్రదర్ అని నాకు విజయవాడ ఎక్కువ టైము ఎక్కువ వరకు ఉన్నా కానీ ఇబ్బంది లేదు నాకు హోమ్ టౌన్కి దగ్గరలో ఉంటాయి కాబట్టి అన్న ఫీలింగ్ అనేది అతను ఎక్స్ప్రెషన్ చేయటం జరిగింది కాబట్టి ఎవరైనా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లేదా ఐఆర్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు అతనికి రిక్వెస్ట్ పంపించండి మీకు వెళ్ళాలనుకుంటే గుంటూరు డివిజన్కి రావాలనుకుంటే విజయవాడ వాళ్ళు ఓకేనా ఎవరైనా ఉంటే మరి మీరు ఇటు వచ్చి అటు వెళ్ళండి గుంటూరులో కూడా చాలా ఈజీగా ఉండిద్ది ఎక్కువ ప్రెజర్ అయితే ఉండదు టైం టు టైం డ్యూటీలు ఉంటాయి ఓవర్ డ్యూటీలు కూడా ఉండు మ్యాక్సిమం తక్కువ అలాగే ఇంకో విషయానికి వస్తే ఇక్కడ గుంటూరులో ప్రమోషన్లు కూడా చాలా త్వరగా వచ్చేస్తాయి ఇప్పుడు మీరు నార్మల్గా గుడ్స్ గార్డ్లో జాయిన్ అయితే మీకు సీనియర్ గుడ్స్ గార్డ్ అనేది వితిన్ టూ త్రీ ఆర్ లేదా ఫైవ్ ఇయర్స్ బిలోనే రెండు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపలే నాకు తెలిసి మీరు సీనియర్ గుడ్స్ గార్డ్ అయిపోతారు కాబట్టి అప్పుడు కాకపోతే విజయవాడలో అనుకోండి మీరు సీనియర్ గుడ్స్ గార్డ్ అవ్వడానికి చాలా కష్టం ఇంకా సెకండ్ సెకండ్రాబ్యాడ్ అంటే మీకు తెలుసు కదా కాబట్టి ఎవరైనా మీ యొక్క రిక్వెస్ట్లు అనేది ఉంటే సెకండ్రాబ్యాడ్లో మనకి తెలిసిన వాళ్ళు చాలామంది సబ్స్క్రైబర్స్ చేస్తున్నారు ఇంకా నంద్యాల ఓకే ఇటు గుంటూరు విజయవాడ ఇంకా ఈస్ట్ కోస్టర్ రైల్వేలో వాళ్ళు ఎవరైనా ఇటు రావాలనుకుంటే ఇటు గుంటూరు కానీ నంద్యాల కానీ అంటే కొంతమంది ఉంటారు కదా మ్యాక్సిమం సబ్స్క్రైబర్స్ ఇటు వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనమాట ఏది మనకి శ్రీకాకుళం నుంచి రాజమండ్రి విజయవాడ లోపల ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకి ఎందుకంటే సెలెక్షన్లు కూడా వీళ్ళు ఎక్కువ మంది అయ్యారు ఈ ఈ శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి రాజమండ్రి లోపల వాళ్ళు ఎక్కువ మంది సికింద్రాబాట్లో డ్యూటీ చేస్తున్నారు కాబట్టి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్నటువంటి ఎవరైనా తెలంగాణ వాళ్ళు ఉంటే అటు ట్రాన్స్ఫర్ అవడానికి చూడండి అటు వాళ్ళు ఇటు వస్తానికి చూస్తున్నారు కాబట్టి మీరు మన యొక్క వీడియోస్లో మీరు ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళు ఓకేనా మీరు ఏ డివిజన్ అయినా సరే మన యొక్క కామెంట్ సెక్షన్ ఆల్వేస్ వెల్కమ్లో ఉండిద్ది దయచేసి మీ యొక్క కొలీగ్స్కి యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యింది కాబట్టి మీ యొక్క కామెంట్స్ ఈ యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క నేము మీ యొక్క కేటగిరీ మీకు ఏ డివిజన్లో వర్క్ చేస్తున్నారు ప్లస్ లాబీ అలాగే మీరు ఏ డివిజన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు అంటే ట్రాన్స్ఫర్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఏ డివిజన్ కావాలనుకుంటున్నారు సపోజ్ అందులో ఏదైనా లాబీ కావాలన్నా కానీ అక్కడ మెన్షన్ చేయండి మీ ఫోన్ నెంబర్ మెంచే మెన్షన్ చేయండి ఇంకా ఏదైనా ఈమెయిల్ ఐడి ఉన్నా కానీ మెన్షన్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఫోన్స్ ఒక్కోసారి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ రావచ్చు ఓకేనా అట్టాగా వాట్సాప్ గ్రూపుల్లో మన యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ని సెండ్ చేసుకోండి ఓకేనా మరిది ఫ్రెండ్స్ మరి కాకినాడ కొర్రోడు అభ్యర్థన కోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగింది మరి ముందు ముందు అనేక వీడియోస్ రావాలని మరి మీరు అందరు కూడా కోరుకోండి ఇంకా కొత్త నోటిఫికేషన్ కూడా రావాలని కోరుకుంటున్నాము అలాగే చాలామంది బీసీ క్యాండిడేట్స్ మరి విత్న్ ఇయర్స్లో డేట్స్లోనే చాలామంది మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్టులు ఆగిపోవడం జరిగింది వాళ్ళు కూడా ఏదన్నా సెకండ్ డివీ లిస్ట్ వచ్చిద్దా ఇంకా ఏదన్నా లిస్టులు చేస్తాడా లేదనేది వెయిట్ చేస్తున్నారు మ్యాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయింది అనేది అయితే ఉంది కానీ కొంతమంది ఆబ్సెంటీస్ ఉంటున్నారు సీజిఎల్ ట్వంటీ ట్వంటీ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు కాబట్టి మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకా వన్ ఆర్ టూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్టులు రావచ్చు ఛాన్సెస్ ఉన్నాయి బట్ టైం అయితే పట్టిద్ది ఇంకా ఎలక్షన్లు కూడా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఏదైనా తీయాలని చూస్తే తీస్తారు బట్ వెయిట్ చేయాలి ఈ లోపల మీరు వేరే దానికి ప్రిపేర్ అవ్వండి ఓకేనా మీరు వేరే దానికి ప్రిపేర్ అవ్వండి మీకు ఏదైనా లక్కీగా వస్తే సెలక్షన్ అయిపోతారు కాబట్టి ఇంకా ఇబ్బంది లేదు మెడికల్కి రెడీగా వెళ్ళిపోవచ్చు ఓకేనా మరి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ గురించి మన యొక్క ఛానల్ నేమ్ గురించి ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి వారి గురించి ఈ యొక్క వీడియో అనేది చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్